ప్రెక్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవ్వూరు నియోజకవర్గం నుంచి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించి మంత్రిగా కూడా సేవలందించిన నాయకులు ఆయన ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఎంతో పెద్ద స్థాయిలో వివాదం చెలరేగుతున్న సమయంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించాము అది పేదవాళ్ళకి ముఖ్యమా కాదా ఈ రోజున హీరోలంతా కూడా కోట్లు సంపాదించుకుంటున్నారు వాళ్ళకేమీ వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు కానీ పేదవాళ్ళు సినిమా హాల్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని కనీసం సినిమా చూసి ఆనందపడదాం అనుకుంటే మాత్రం బ్లాక్లో చాలా ఎక్కువ ధరలకి పెద్ద హీరోల సినిమాల టికెట్లు అమ్ముతున్నారు ఇది న్యాయం అంటారా రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా దీని గురించి పట్టించుకున్నాడా అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అని సినిమా హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అనుకుంటున్నారా ఎంతసేపు హైదరాబాద్లో కూర్చొని తెలంగాణలో మూవీస్ చేసుకుంటూ అక్కడే కూర్చొనే మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఉందనేది మీకు గుర్తుందా అయినా సినిమా టికెట్స్ రేట్ తగ్గిస్తే తప్పేంటి అని అడగడమే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు అంటే సినిమా ఇండస్ట్రీలో అంతా మీకు సంబంధించిన వాళ్ళు మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళను బలిసే విధంగా చేశావు కానీ మేము పేదల పక్షాన్ని నిలబడి వాళ్ళ కోసమే టికెట్ రేట్లు తగ్గించామని వ్యాఖ్యానించడంతో వార్తల్లో ఇచ్చారు ప్రసన్న గారు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు వరుసగా ఐదు సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించిన శ్రీనివాసుల రెడ్డి గారు శ్రీలక్షమ్మ గారి దంపతులకి పంతొమ్మిది వందల అరవై మూడులో జన్మించారు వారికి కలిగిన ఐదుగురు సంతానంలో మూడవవారు ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న గారికి భార్య గీత కుమారుడు రజత్ ఉన్నారు ప్రసన్న గారు నిజాం కాలేజ్లో బిఏ డిగ్రీ పూర్తి చేశారు నల్లపరెడ్డి కుటుంబం మొదటి నుంచి ఆర్థికంగా ఉన్నతమైన భూస్వాములకు చెందిన జమీందారి కుటుంబం ప్రసన్న కుమార్ రెడ్డి గారి తండ్రి శ్రీనివాసల్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి శ్రీనివాసన్ రెడ్డి గారిని అసెంబ్లీ టైగర్ అని పిలిచేవారు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి కష్టసుఖాల్లో ఒక భాగంగా ఉండేవారు శ్రీనివాసల రెడ్డి గారు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన తన రాజకీయ జీవితంలో ఒక్కరోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా లేరు అంటేనే రాజకీయాల పట్ల ఆయన నిబద్ధత ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు శ్రీనివాసల రెడ్డి గారు ఆర్టీసీ చైర్మన్గా కూడా పనిచేశారు శ్రీనివాసల్ రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మొదటిసారి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించి సంచలనం సృష్టించారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన పంతొమ్మిది వందల ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో షుగర్ ఇండస్ట్రీ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఎన్టీఆర్ గారి రాజకీయ రంగప్రవేశంతో తెలుగుదేశం పార్టీలో చేరిన శ్రీనివాసుల రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో అత్యంత కీలకమైన ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో మరోసారి కొవ్వూరు నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించి రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడమే కాకుండా అప్పటి ఎన్టీఆర్ గారి కేబినెట్లో ఎన్టీఆర్ గారి తర్వాత అంతటి జనాకర్షణ ఉన్న నాయకుడిగా ఎదిగారు అయితే శ్రీనివాసం రెడ్డి గారిని పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ పన్నెండున ఎన్టీఆర్ గారు మంత్రివర్గం నుంచి తప్పించడంతో ఆయనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సీనయ సేన అనే సంస్థను స్థాపించి రెండు వందల యాభైకి పైగా సభలు ఏర్పాటు చేసి ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా పనిచేశారు ఆ తర్వాత సీనయ సేనని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించి మర్రి చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు కల్పించడం విషయంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ తొమ్మిదిన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు శ్రీనివాసల రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి ఇరవై మూడున హైదరాబాద్లో కన్నుమూసారు శ్రీనివాసల రెడ్డి గారి మరణానంతరం నెలకొన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడం అదే సమయంలో తన ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై ఏకంగా ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించి కేవలం ముప్పై ఒక్క సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడమే కాకుండా ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో స్థానం సంపాదించి షుగర్ ఇండస్ట్రీ వాణిజ్య మరియు ఎగుమతుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు గెలిచిన మొదటిసారి ఎన్టీఆర్ గారు ప్రసన్న గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించారంటేనే ఆయన సమర్థత ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు అనంతరం తెలుగుదేశం పార్టీలో వచ్చిన సంక్షోభ సమయంలో కూడా ఎన్టీఆర్ గారు మరణించే వరకు ఆయన వెన్నంటే ఉన్నారు ప్రసన్న గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో మరోసారి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఏడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ప్రసన్న రెండు వేల నాలుగు ఎన్నికల్లో కేవలం నాలుగు వందల ఎనభై ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ప్రసన్న గారు ఆ వెంటనే రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితంగా మారారు అనంతరం వైఎస్ఆర్ గారు మరణించడంతో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు వైఎస్ఆర్ సిపికి మద్దతుగా రాజీనామా చేయడం ద్వారా రెండు వేల పన్నెండులో వచ్చిన ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ప్రసన్న గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వల్ప తేడాతో పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదవసారి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలో అయినా ఉన్నది ఉన్నట్టు కొండ బద్దల కొట్టినట్టు నిజాన్ని నిక్కచ్చిగా నిర్భయంగా మాట్లాడటం ప్రసన్న గారి నైజం ప్రజల్లో ఉండటం వారి కష్టసుఖాల్లో భాగం కావడం తండ్రి శ్రీనివాసరెడ్డి గారి నుంచి వచ్చిన సహజమైన లక్షణం అందుకే కోవూరు నియోజకవర్గం అంటే నల్లపురెడ్డి కుటుంబానదే అనంతగా ఉంటుంది ప్రజల్లో నల్లపరెడ్డి కుటుంబానికి ఉండే ఆదరణ ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యక్తిగత మరియు రాజకీయ జీవితంలో మరెన్నో గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్ థ్యాంక్ యూ